సిద్దిపేట జిల్లా మెరుదటి మండల కేంద్రంలో యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి వద్ద టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో యువ భారత్ యూత్ సభ్యులు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో యువ భారతం యూత్ సభ్యులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా సుమారుగా 16 సంవత్సరాల నుంచి యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో మిరుదొడ్డిలో అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గత 7 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో మేము సైతం ముందుంటామని చెప్పేసి ఈ యువ భారత్ యూత్ సభ్యులంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడకుండా కేవలం మట్టి వినాయకుని మాత్రమే వాడి ఈ గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలవడం ఈ యువ భారత్ యూత్ను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ముందుకు సాగే విధంగా ఐకమత్యానికి ఒక చిహ్నంగా ఈ యొక్క నవరాత్రులు రావడం, ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ఇది ఐక్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పేసి ముందు ఇటు దేశభక్తితో పాటు గ్రామంలో అన్ని రకాల సమస్యల మీద వీరు ముందు నిలిచి సమస్యల పరిష్కారం కోసం నిలబడే విధంగా ఆ భగవంతుడు ఈ శక్తిని ఈ యువజన సంఘ సభ్యులకు అందరికీ కూడా అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.